విశాఖ జిల్లా కసింకోట మండలం బయ్యవరం వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్తో పాటు మరో 4 కసింకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కసింకోట ఎస్ఐ సురేష్ కి అందిన సమాచారం మేరకు బయ్యవరం వద్ద లారీలో ఏజెన్సీ నుండి రాజమండ్రికి తరలిస్తున్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం శ్రీనివాసరావుతో పాటు మరో 4 అదుపులోకి తీసుకున్నారు. కసింకోట ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు ఇచ్చారనుకోండి పెడతా లేత లేదంటే.